తలి తండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదివిలోన నువ్వు ఉంటే పూవా ఏ లోకం నుంచి వచ్చావో చిన్న వెన్నెల చిన్న బోయే నేడిన చిత్రహింసలా పదిలమైన కోవెల శిథిలమైన వేళన ఎవరు కాపలా ఏ లోకం నుంచి వచ్చావో చెప్పకున్నది కళ్ళు వెతుకుతున్నది ఎవరి కోసము నాయకు దూరమైనది దైవం దయ్యమైనది ఎవరి పాపము ఏ లోకం నుంచి వచ్చావో తలిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదు విలోన నువ్వు ఉంటే పూవా ఆత్మ శంకర్కి ఎదురుపడడం మొదలైంది. బట్ ఎందుకు అలా వస్తుందో అర్థం కావడం లేదు. వాడితో కాంటాక్ట్స్ తగ్గించుకో. ఓకే, కాన్ఫరెన్స్ కి రెడీ అయ్యావుగా? టెంపుల్ రన్ గేమ్ స్టార్ట్. నాకు తెలిసి దెయ్యం సినిమా చూడడానికి వచ్చిన మొదటి దెయ్యం అంటావా? అలా అనలేదు. అయినా దెయ్యాలు చూసి మనుషులు ఇంతగా భయపడకూడదు. మనిషి కన్నా దెయ్యం అంత భయంకరంగా ఉంటుందా ఏంటి? అవును, మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి కంప్యూటర్లో రివర్సులు వింటేనే అర్థమవుతుందని ఆ డిసెస్ చెప్పారు. ఆ కంప్యూటర్ మాయగాడ్లు ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు. అందులో సగం పైన డూపే. బ్రదర్, నేనే ఇంట్లో ఉన్న భూతానికి భయపడి ఇక్కడికి వచ్చి దయ్యం సినిమా చూస్తున్నా. ఇక్కడ నీ వాళ్ళకం చూస్తుంటే టూ బాత్రూమ్ కే వచ్చేలా ఉంది బ్రదర్. సరే సరే, మీరు భయపడకండి, సినిమా చూడండి, సినిమా చూడండి.
నేను బయటికి వెళ్ళిపోతాను. పెళ్ళంటే ఆచరే పర్వాలేదు. ఉంది హలో శంకర్, సడన్లీ ప్లాన్ చేంజ్డ్. డాడీ ఇవాళ్లే జెనీవా వెళ్ళమన్నారు. అలాగా, తిరిగి ఎప్పుడు వస్తారు? 3 వారాలు పడుతుంది. 3 వారాలు పడుతుందా? నా నంబర్ ని నీకు మెసేజ్ చేస్తాను. ఏదైనా అర్జెంట్ అయితే మిస్డ్ కాల్ ఇవ్వు. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే అండి. జూలై 2తో నీ పీరియడ్ ఎండ్. భూమి మీద నువ్వు ఉండలేవు. నీ టార్గెట్ ని చేరుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు. బట్ ఐ వోంట్ అలౌ ఇట్. నా కోరిక నెరవేరకుండా నీ కోరిక నెరవేరదు మై డాల్. నువ్వు నా మీడియా పవర్ గా మారాలి. నువ్వు నా మీడియాలో అరెస్ట్ అవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీకున్న సోల్ పవర్ నాకు తోడైతే ఎవరికి సిడ్ బ్యాంక్ నెంబర్ కావాలి, షేర్ మార్కెట్ ని ఎప్పుడు పెంచాలి దించాలి, ఎలక్షన్ ఫినిషింగ్ లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. నా మాట కాదని నా కూతురు గైడెన్స్ ని మీరి ఆ శంకర్ నీకు హెల్ప్ చేయలేడు. తర్వాత నువ్వు అన్సాటిస్ఫైడ్ సోల్ గానే వెళ్ళిపోవాలి. సో యూ డిసైడ్. నన్ను లొంగ తీసుకోవాలని చూస్తావా? యు ఆర్ వెరీ బ్యాడ్. నీ బ్లాక్ మ్యాజిక్ వెపన్స్ ని నా మీద ప్రయోగించకు. దెయ్యాలు పిశాచాలకు భయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ప్రయోగించు. నీలాంటి సోల్స్ ఎన్నిటినో నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాను. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా? ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. 19 మంది పిల్లలు స్కూల్ బస్ యాక్సిడెంట్ లో పోయారట. దీనికి అంతే అక్కడ. ఎంతమంది ఆది కేశవులు, ఎంతమంది శాంతులు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు మతి చెల్లించి అల్లాడుతున్నారు. దీన్ని నిలదీసేవాళ్ళు ఎవరు శంకర్? ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రతి స్కూల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విక్రమ్ చంద్ కు విధించబోయే శిక్ష స్కూల్ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల్ని బాధ్యత గల వాళ్లుగా మార్చాలి. అతనికి ఉరిశిక్ష వేసినా కూడా నా పాప తిరిగి రాదని నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి పడబోయే శిక్ష అందరికీ కనువిప్పు కలిగించాలి. అందుకే ఈ పోరాటం. లేదంటే ఇవన్నీ వదిలేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లి నేను తను చనిపోయి ఉండేవాడు. డిసోజా నన్ను తన మీడియాలో బంధించి నన్ను శుత్రశక్తిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఆయన అంత క్రూరుడా? నేను ఎందుకు వచ్చానో చెప్పాల్సిన టైం వచ్చేసింది బ్రో. డాడీని మమ్మీని చూసావు కదా, ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేనున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది మా ఇల్లు. ఇప్పుడు సోకంతో మునిగిపోయింది. ఈ సొసైటీ నా విషయాన్ని 1 డే న్యూస్ గానే చూసింది. బట్ మా పెయిన్ అన్నట్టు అను, నువ్వెందుకు మీ అమ్మానాన్ని కనిపించకూడదు? వాళ్ళ కొంచెం ఓదార్పుగా ఉంటుంది కదా. ఇంకోసారి నేను విడిపోతే మా అమ్మ నాన్న తట్టుకోలేరు బ్రో. జూలై 2 నేను చనిపోయిన రోజు. ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను. దానికి
కారణమేన ఒకడు నేరం చేసాడని కొంచెం కూడా బాధపడలేదు మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసాడు ఆ విక్రమచాంత్ అప్పుడే నేను ఆత్మంగా బయటికొచ్చాను వాడు తప్పించుకున్నాడు వాడికి శిక్ష పడద్దా బ్రో కరెస్పాండెంట్ విక్రమచంద్ ఆ దిశోజా నెక్స్ట్ మూవ్ తీసుకునే లోక నిన్న ఏదో ఒకటి చేయాలి బతుకునేంత వరకు ఈ కేసు వదిలిపెట్టడు మా నాన్నని ప్రాణాలతో బతకనివ్వడు ఆ కరెస్పాండెంట్ విక్రమచంద్ వాణ్ణి ఎందుకు నేను శిక్షించకూడదు నాకు ఒక మనిషి శక్తి హెల్ప్ కావాలి అది దొరికితేనే నేను ఏమైనా వాణ్ణి చేయగలను ఆ శక్తి నువ్వు నన్ను అర్థం చేసుకున్న నువ్వు నువ్వు హెల్ప్ చేస్తేనే నేను అనుకుంది సాధించగలను నాకు తోడుగా ఉంటావా బ్రో అను అను పిశాచి ఆ అను ఓ మానవ శక్తి తోడు దొరకనందు వల్లే ఆలస్యం అయింది ఇప్పుడు అది దొరికింది దాని టార్గెట్ నువ్వు వెరీ క్లోజ్లీ షీ ఇస్ మూవింగ్ టు కిల్ యు నేను ఇచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో